తిరుమలలో లడ్డు వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. కోట్లాది మంది హిందువులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డు అపవిత్రమైందన్న అంశం ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. కల్తీన ఈ పాపం వెనుకున్న అసలు దోషులు ఎవరు? మహాప్రసాదాన్ని అపవిత్రం చేసిన పాపాత్ములు ఎవరు? ఇంతటి మహాపాపానికి ఒడిగట్టిన వారిని ఎలా శిక్షించాలి? కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు తిరుమలకు ప్రతిరోజు పోటెత్తుతూ ఉంటారు. ఆనంద నిలయంలో స్వామివారి నిలువెత్తు విగ్రహాన్ని దర్శించుకుని తన్మయత్వం పొందుతారు. అనంతరం ఆలయం వెలుపల శ్రీవారి ప్రసాదంగా లడ్డూను ప్రతి భక్తుడు స్వీకరిస్తాడు. శ్రీనివాసుడికి ప్రతి నిత్యం దాదాపు 50 రకాలకు పైగా ప్రసాదాలను నివేదిస్తున్నప్పటికీ స్వామివారికి నివేదించే మహాప్రసాదమైన లడ్డూకు ఉన్న ప్రాశస్యం వేరు. స్వామివారిని దర్శించుకున్నాక లడ్డూ ప్రసాదాన్ని అత్యంత భక్తితో కళ్లకు అత్తుకుని స్వీకరించినప్పుడు కలిగే తన్మయత్వ భావన మాటలకు అంతనిది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుడు ఆ దేవదేవుని దర్శనాంతరం అంతటి ప్రాధాన్యత ఇచ్చేది స్వామివారి మహాప్రసాదమైన లడ్డూకే. అందుకే భక్తులు మహాప్రసాదంగా భావించే శ్రీవారి లడ్డూను ఆలయ సిబ్బంది నియమనిష్టలతో తయారు చేస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డూ తయారీకి సంబంధించి 1950వ సంవత్సరంలో నిర్దేశించిన ప్రమాణాలనే టీటీడి నేటికీ పాటిస్తోంది. అందులో భాగంగా 5100 లడ్డూలు తయారీకి 200 కేజీల శనగపిండి, 400 కేజీల చక్కెర, 35 కేజీల ముంతమామిడి పప్పు, 5 కేజీల యాలకులు, 17.5 కేజీల ఎండు ద్రాక్ష, 10 కేజీల కలకాండ, 185 కేజీల నెయ్యిని వినియోగిస్తారు. తిరుమల ఆలయంలో ప్రసాదాల తయారీకి టీటీడి నిత్యం 15,000 కేజీల నెయ్యిని వినియోగిస్తుండగా ఏటా 5,000 టన్నుల నెయ్యిని వినియోగిస్తోంది. ప్రధానంగా శ్రీవారి లడ్డూల తయారీతో పాటు అన్నప్రసాదాల తయారీకి టీటీడి ఈ నెయ్యిని వినియోగిస్తోంది. శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి సేకరణను టీటీడి మార్కెటింగ్ విభాగం ద్వారా కొనుగోలు చేస్తుంది. ఈ నెయ్యి కొనుగోలుకు సంబంధించి టీటీడీ పలు నిబంధనలు విధించి వాటికి అర్హులైన వారిని మాత్రమే టెండర్లో పాల్గొనేలా అనుమతిస్తోంది. ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ ద్వారా నోటిఫికేషన్ జారీ చేసి అతి తక్కువ ధర కోట్ చేసిన టెండర్దారుడికి సంబంధించిన వివరాలను టీటీడీ బోర్డులోని కొనుగోలు కమిటీ ముందు ఉంచుతారు. కమిటీ ఆమోదం పొందిన తర్వాత టీటీడీ పాలక మండలిలో చర్చించి నెయ్యి కొనుగోలు ప్రక్రియను టీటీడీ కొనసాగిస్తోంది. నెయ్యి నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా నిబంధనలకు అనుగుణంగా టీటీడీ నెయ్యి కొనుగోలు చేస్తోంది. కానీ 5 ఏళ్ల వైసీపీ పాలనలో శ్రీవారి లడ్డూపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. లడ్డూ రుచి వాసన బాగుండటం లేదని, 2 రోజులకే చెడిపోతోందని అనేక విమర్శలు వచ్చాయి. కానీ అప్పటి ప్రభుత్వ పెద్దలకు గాని, టీటీడీ పాలక మండలికి గాని, జగన్ కు ఆత్మబంధువైన అప్పటి ఈవో ధర్మారెడ్డికి కానీ అవేవీ చెవికెక్కలేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమల నుంచి ప్రక్షాళన మొదలు పెడతానని ప్రకటించారు. ఈ క్రమంలోనే తిరుమలలో లడ్డూ ప్రసాదాల నాణ్యతతో పాటు అన్నదానంలో అన్నప్రసాదాల నాణ్యత పెంపుపై దృష్టి పెట్టారు. లడ్డూల నాణ్యతను పరీక్షించేందుకు ల్యాబ్ కి పంపడంతో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. జగన్ ప్రభుత్వ హయాంలోనే ఈ కొనుగోళ్లలో కూడా అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ అయింది. కమిషన్ల కక్కుర్తితో వైసీపీ నాయకులు చివరికి శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యితో పాటు ముడిసరుకులు, సుగంధ ద్రవ్యాలను సైతం వదలకపోవటం శ్రీవారి భక్తుల్లో ఆగ్రహవేశాలు కలిగిస్తోంది. గతంలో శ్రీవారి లడ్డూ తయారీకి కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్తో పాటు మహారాష్ట, రాయ్బరేలి, తమిళనాడు, ఆంధ్రలోని 1-2 సంస్థల ద్వారా టీటీడీ నెయ్యిని సేకరిస్తుండగా, కమిషన్ల కోసం వైసీపీ జలగలు ఢిల్లీలోని ఆల్ఫా సంస్థ ద్వారా నెయ్యిని సేకరించడంతో వారు సప్లై చేసిన నెయ్యిలో జంతువులకు సంబంధించిన కొవ్వుతో పాటు చేప నూనె ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు బహిర్గతం చేయటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శ్రీవారి భక్తులు ఉలిక్కిపడ్డారు. కమిషన్ల కక్కుర్తి కోసం వైసీపీ నాయకులు చివరికి ఆ 7 కొండల వాణ్ణి సైతం వదలకుండా లబ్ధి పొందటం అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెడితే నెక్స్ట్ జన్మలో కాదు ఈ జన్మలోనే పనిష్మెంట్ ఇస్తాడని, అలాంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా అపవిత్రం చేయడం కోసం కడాన ప్రసాదాల్లో కూడా మీరు నేను ఏదైతే చెప్పానో అలాంటి ముడిసరుకులు ఏవైతే వాడారో ఇవన్నీ నాసిరకం కాకుండా అపవిత్రమైన ముడిసరుకులను వాడారు. ఆ విషయమే టీటీడీ కూడా ఎంక్వైరీ చేసినప్పుడు, టెస్టులు చేసినప్పుడు
బయటపడిన వాస్తవాలివి. శ్రీవారి లడ్డూను అపవిత్రం చేసిన వైనం దేశాన్ని కదిలించింది. స్వామి భక్తుల నుంచి ప్రముఖుల దాకా అందరూ చెలించిపోతున్నారు. శ్రీవారి లడ్డూను జంతువుల కొవ్వుతో అపవిత్రం చేసిన వ్యవహారం జాతీయ స్థాయిలో గగ్గోలు రేపుతోంది. లడ్డూ తయారీకి గత ప్రభుత్వం వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు తేలటంతో వైసీపీ నిర్వాకంపై సర్వత్రా ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఏపీలోనే కాదు, దేశంలోని పలు ప్రాంతాల్లో హిందూ సంఘాలు నిరసనలకు దిగాయి. జగన్ దిష్టిబొమ్మలను తగులబెట్టాయి. జగన్ పై పలు చోట్ల ఫిర్యాదులు చేశాయి. ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన లడ్డూను కలుషితం చేయటాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనిపై కేంద్ర స్థాయిలో విచారణ జరిపించేందుకు సిద్ధమైంది. లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వులు కలిపినట్లు వచ్చిన ఆరోపణలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పందించారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబును కోరినట్లు తెలిపారు. ఫుడ్ అండ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. డిజిటల్ మీడియా కే మాధ్యమ సే ఆయీ హై ఔర్ కుచ్ జగహ పర్ రిపోర్ట్ హువా హై తో జైసే యే ఖబర్ ముజే మిలీ మైనే చంద్రబాబు నాయుడు జీ సే బాత్ కీ ఉన్సే మైనే డీటెయిల్ ఉస్కీ లీ హై ఔర్ మైనే ఉన్కో కహా హై కి ఆప్ తురంత ఏక్ జో ఆప్కే పాస్ అవైలబుల్ రిపోర్ట్ హై వో రిపోర్ట్ ఆప్ ముజే భేజ్ దే ఉస్ రిపోర్ట్ కో మై ఎగ్జామిన్ బీ కరుంగా స్టేట్ రెగ్యులేటర్ సే బీ బాత్చీత్ కరుంగా ఉన్కే ఉన్కా క్యా కహనా హై ఉస్కో బీ జానుంగా. అయితే ఈ వ్యవహారంపై ఎప్పట్లాగానే జగన్ అలవోకగా పచ్చి అబద్దాలను చెప్పేశారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక జులైలో లడ్డూ నాణ్యతను పరీక్షలకు పంపారని, ఆ తర్వాత ఎవరూ మాట్లాడలేదని అబద్దమాడేశారు. కానీ అసలు విషయం ఏంటంటే, గత నెలలోనే టీటీడీ ఈవో శ్యామలరావు ఈ విషయాన్ని మీడియా సాక్షిగా ప్రకటించేశారు. గత 5 ఏళ్లలో తిరుమలలో జగన్ పరిపాలనలో అనేక అపచారాలు జరిగాయి. జగన్ తన సామాజిక వర్గానికి చెందిన వారికి తిరుమలను అట్టాగా మార్చేశారు. మొదట సొంత బాబాయ్ సుబ్బారెడ్డి, ఆ తర్వాత కరుణాకర్ రెడ్డిని పాలక మండలి చైర్మన్లుగా చేశారు. నిజానికి టీటీడీకి 50 ఏళ్లుగా నందిని బ్రాండ్తో పాల ఉత్పత్తులు విక్రయించే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నెయ్యి సరఫరా చేస్తోంది. కానీ ఎక్కువ ధర కోట్ చేసిందన్న కారణంతో జగన్ ప్రభుత్వ హయాంలో అప్పటి టీటీడీ పాలక మండలి కేఎంఎఫ్ను పక్కన పెట్టేసింది. 50 ఏళ్లుగా నెయ్యి సరఫరా చేస్తున్న కేఎంఎఫ్ను పక్కన పెట్టి కల్తీ నెయ్యి కొనటం వెనక మర్మమేంటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలో ఉన్నన్ని రోజులు తిరుమలను పట్టించుకోకుండా పవిత్రతను దెబ్బతీసేందుకే వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించిందనే ఆరోపణలు గత 5 ఏళ్లు వినిపించాయి. ఇప్పుడు ఆ పాపాలకు జగన్ ఫలితం అనుభవించబోతున్నారు. తిరుమల లడ్డూ నాణ్యతను దెబ్బతీశారని నిర్ధారణ పరీక్షల్లో తేలటంతో ఇప్పుడు జగన్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది.